మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు వివిధ సమస్యలతో వచ్చిన బాధ్యత నుంచి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సాయం అందించారు. భూముల రీసర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నా క్యాంటీన్, వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకారి మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమిని తనకు ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు వివిధ సమస్యలతో వచ్చిన బాధ్యత నుంచి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సాయం అందించారు. భూముల రీసర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నా క్యాంటీన్, వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకారి మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమిని తనకు ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సమస్యను పరిష్కరించాలని కోరారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సిఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. నారా లోకేష్ మాట్లాడుతూ, ఉద్యోగాలు సృష్టించాలన్న ఒకే ఒక్క అజెండా తమదని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే అందరి ముందున్న లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా నిత్యం రాష్ట్రం అభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారని వెల్లడించారు. మానవ వనరులను నైపుణ్యం ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధమన్నారు. We have picked specific commodities that we want to specialize in, agri commodities that as a state we want to specialize in. This is part of the Vikasit Andhra Pradesh vision. We're going to back it with research centers. So like a great example of that is mango, dragon fruit, chiku, a banana. Andhra is already very big. We can do a lot more. And with the industry support, of course, saying that there also like dates is a big opportunity for us in the Rayalaseema region. So we're looking at specific commodities, going deep, backed with research, giving clear inputs to the farmer and building that out. Bringing some digital into agri also. That's the next bit. So that's what brings me to the next bit, which is how do you make agriculture even sustainable? So Mr. Naidu has pioneered the zero budget natural farming. So there are two sides of the equation. One is you have to reduce the cost of inputs so that I can be competitive and sustainable. So that's something that we are also working. And then, of course, technology will play a role, not just from predicting market prices, but also understanding the possibility of any pest and how do I control. We've done this in the past under real-time governance. So we're bringing all that back, all the protocols back to that. With regards to feedback from the grassroots, I think we've always lost an election because of that, not because we didn't do work. And that's why our real-time governance is now being given to me. And in this government, in the real-time governance, one of the major things is also feedback. So we're going to take feedback from industry, feedback from citizens, feedback as a family, and look at things very holistically. So education, healthcare, and we have this model called the P4 model where, we want successful entrepreneurs to actually nurture families, nurture villages. And how do you pull people out of the cycle of poverty? Government is a very good spender of public money. But then we need accountability to come in at a greater pace. And that's where I look forward to working with the industry in bringing that and hand-holding. And that's something that we intend to do. CMN, he addressed the National Council, spoke about the 4 P's also, involving exactly. People. So I think that's the 4P model. We have been also propagating to our government saying involve people now. Well, if you look at it this ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తేమశాతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైతులతో, ఉద్యోగులతో చర్చించిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు మిల్లుకు చేరవేయడంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులతో చర్చించారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా రవాణా తేమ శాతంలో మార్పులు, మిల్లర్లతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలలో జరిగే ధాన్యం కొనుగోలు ప్రక్రియలను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ కౌలు రైతులకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తేమ శాతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైతులతో, ఉద్యోగులతో చర్చించిన అంశాలను ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రబీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి మీడియాకు తెలిపారు. ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలని, 48 గంటల్లోనే మేము వాళ్ళ ఖాతాల్లోకి నిధులు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. దానికి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు కంకిపాడు మండలంలో, గ్రామంలో కూడా పర్యటించి రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు, ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు, కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా, స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు వాళ్ళకు ఉన్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నాం. తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి, గౌరవం అందించాలి, అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతును కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారో అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసం నుంచి ప్రారంభించబోతున్నాయి. చాలా గొప్ప కార్యక్రమం, గతంలో ఎప్పుడు లేదు. ఎవరిపై ఎవరి దస్తావేజీలు ఎవరి పేరు ఉంటే వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేవి, కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళందరూ కూడా నిధులు 48 గంటల లోపే వాళ్ళకి అందించే విధంగా చేస్తున్నాం. తప్పకుండా ఒక మార్పు అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగానికి భరోసా కల్పించడానికి మేము తీసుకున్న చర్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో మేము అందరం కూడా రాబోయే 2-3 నెలల్లో ఆ మార్పు ఏంటనేది ఖచ్చితంగా రైతాంగంలో నూజివీడును రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి పార్థసారథి చెప్పారు. నూజివీడు పట్టణమంతా అంతా ఒకే విధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ల నిర్మాణానికి మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రానికి మోడల్ గా నిలబెడతానన్నారు. నూజివీడు పట్టణమంతా ఒకే విధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామిశెట్టి త్రివేణి దుర్గా, మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకటరామిరెడ్డి, డిఈ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారం ఆగిపోతే అక్కడ చాలా ఇబ్బందులు, అందుకని అక్కడ బోర్ ఇచ్చామన్నమాట. కృష్ణ వాటర్ ఎప్పుడైతే రాలేదో దాన్ని ఫిల్ చేసుకుంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వాలి. మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మా
దాదాపు 17,000 దాకా ఉద్యోగాలు, 16,300 టీచర్ ఉద్యోగాలు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కదా ముఖ్యం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అన్నిటి రిక్రూట్మెంట్ చేస్తాం. ఇంకా 5 రూపీస్కి మా అన్నకి అయిపోయింది. ఎంతోమంది పేదోళ్ళకి పరిశుభ్రమైన అన్నం పెడతాం. నేను పక్క గురించి వచ్చానుకో, హోటల్కి వెళ్తే కనీసం 100-150 బయటికి రాడు, టీ కాఫీ తాగితే కేవలం 5 రూపాయలతో మంచి క్వాలిటీ భోజనం అంతా పెడుతున్నారు. తర్వాత పెన్షన్ 4,000 చేసాం. మనీ వరకు వస్తుందా? వస్తుందా? 3,000 నుంచి 1,000 4,000 చేసాం. తర్వాత 3 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చాం పోయిన. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలియజాము తెలుసా, భూమి చేస్తాను ప్లాన్ చేస్తే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేసాం. తర్వాత వ్యవసాయం ఉందా? ఎక్కడ ఊర్లోనా? ధాన్యం కొనుగోలుకి రైతుల దగ్గర కొన్న ధాన్యానికి డబ్బులు ఎక్కువ పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 640 కోట్లు ఇచ్చాం. ఏమి చేస్తామమ్మా? మరి మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎట్లా కష్టపడ్డారో మీరు చూశారు. ఆయన పాపం ఆ వరద నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు, అవి బాత్రూమ్ నీళ్ళు ఏ నీళ్ళు తెలియకపోయినా ఆయన ముఖ్యమంత్రి గారు కూడా నడిచి ఎట్లా కష్టపడ్డారు చూశారు. తప్పకుండా ప్రభుత్వం మీకు మంచి కోసం చేస్తుంది. మీ ఎంఆర్ అప్పర కాలనీ అభివృద్ధి చేసే బాధ్యత. నా నెంబర్ రాసుకో, 9698-3. సార్ మీరు పట్టుకోండి, పట్టుకో అమ్మా, అది పాంప్లెట్ పట్టు, కరపత్రం అది మీరు చూడ. ఆలోచించి సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరు ఆటో వాళ్ళు, ఎవరు స్కూటర్ వాళ్ళు, ఎవరు మోటార్ సైకిల్ వాళ్ళు వేసుకెళ్ళారు అనుకోండి, ఖాళీగా బస్సు వెళ్ళాలంటే ఒక 15 రోజుల తర్వాత వేసుకోండి. మన ఎందుకంటే నష్టంతో నడపలేరు కదా ఆర్టీసీ బస్సు. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళారంటే బస్సు ఖర్చు అయింది కాబట్టి మీరు సరే ఫస్ట్ రోజు 2 రోజులు 1 వారం ఎక్కుతారని నేను అన్నాను. కానీ ఒక 15 రోజులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీరి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను. ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేకపోతే అధికారం నడపడానికో రాలేదు. నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తానో చెప్పాను. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో భారత్ను తక్కువ చేసి మాట్లాడడం హేయమన్నారు. చైనా, పాకిస్తాన్ కు రాహుల్ అనుకూలంగా ఉన్నాడంటూ ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన తెలిపారు. ధర్నా అనంతరం రాహుల్ గాంధీ శవయాత్ర చేస్తుండగా పోలీసులకు ఎస్సీ మోర్చా నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డు పైన పడ్డారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. విదేశీ గడ్డపై భారతీయ దళితులను అణగదొక్కే విధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యుఎస్ఏ పోయినప్పుడు దేశం వ్యతిరేకంగా మాట్లాడి వచ్చే దినాల్లో భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ మేము తీసేస్తామని ఏం చెప్పిండారో దానికి రాష్ట్రం దేశం ప్రజల దగ్గర పోయి వాయిన మాపన అడగాల, వాయిన మీద కేసులు పెట్టాలా, వాయిని బంధించి జైలుకి పంపాలా అనిసి ఈ పొద్దు మేము
పోరాటం చేస్తూ ఉంటాం. వాళ్ళ తాత, వాళ్ళ అవ్వ, వాళ్ళ అప్ప, వాళ్ళ తల్లి అందరూ కలిసి ఈ దేశంలో ఉండే పేదలకి, దళితులకి, ఓబీసీలకి నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నిటి తప్పులు చెప్పి 60 సంవత్సరాలు ఈ దేశమును పాలించి ఈ పొద్దు అదే జనాల్లో శవం మీద నడుచుకొని పోతావు, ఈ పొద్దు ఆ జనాల్ని కంప్లీట్ గా రిజర్వేషన్ పీకేఎల్ అనేది ఏమి మంచి చేసిండారు వాయినికి ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి అయ్యేదానికి నాలాయకు వాయిని ప్రధానమంత్రి అభ్యర్థి అని ఏమైనా రేపే అనౌన్స్ చేసేస్తే ఇప్పుడు వచ్చిండే 99 సీట్లో 90 సీట్లు నువ్వు వచ్చలేదు, ఒక సీటు వస్తుందో ఏమో డౌట్ వచ్చేస్తుంది. అట్లుండేటప్పుడు వాయినికి ఈ దేశం సంవిధానం తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు, అంబేద్కర్ పేదవాళ్ళు ఎట్లా జీవితం చేస్తారు, ఓబీసీ వాళ్ళు ఎట్లా జీవితం చేస్తారు, రైతులు ఎట్లా పంటలు పడతారు, బంగారం ఎక్కడి నుంకో వస్తుంది అని తెలియదు. వాయనకి తెలిసిండేది ఉర్లగడ్డ ఈ పక్క ఇంకా వేస్తే ఆ పక్క ఇంకా బంగారం వస్తుంది అనేసి ఎవరైనా చెప్పిస్తే దాన్ని చెప్పేదే వాయనకి వచ్చే వాయనకి ఓన్ బ్రెయిన్ లేదు, వాయనకి రెంటెడ్ బ్రెయిన్ ఉండేది, వేరే వాళ్ళు చెప్పేదంతా వీని చెప్పేది. దానికే ఈ పొద్దు ఏం రిజర్వేషన్ పీకేస్తానని చెప్పినారు ఈ రాహుల్ గాంధీ వాయన్ని బంధించాలా, దానికి ఈ పొద్దు మేము తెలంగాణలో అన్ని దేశంలో ఉండే అన్ని రాష్ట్రంలో మేము రాష్ట్ర రాజధానిలో మేము ధర్నాలు చేస్తూ ఉండము. వాయును ఏమి భావచిత్రం ఉంది, వందలకు ఉంది, దాన్ని శవయాత్ర చేస్తూ ఉండము. మేము ఇప్పుడు శవయాత్ర చేస్తామని శర్మిళ గారు పోలీసు వాళ్ళకి చెప్పినారు దానికి అగ్గి పెడతారని అగ్గి వాయున వేరే దేశంలో పోయిడిసి పాకిస్తాన్ పేవర్గా మాట్లాడి, చైనా పేవర్గా మాట్లాడి, బంగ్లాదేశ్ పేవర్గా మాట్లాడి ఈ దేశంలో ఉండి ఈ దేశ భారత మాతకి రెస్పెక్ట్ ఇంకా ఈ ఇచ్చేకి వాయనకి యోగ్యత లేదు. అట్లా అవన్నీ మేము తగిలించేదేమి జనాలే వాళ్ళని తగిలించేసిండ. దానికే మేము చెప్పేది ఇంతే, మా కాలనీలా, మా బస్తీలా, మా ఓబీసీ అన్నతమ్ముల అక్క చెల్లెలకి చెప్పాలా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదరికం మేము పంపిస్తాము, పోగులాడుస్తాము, మీకు మంచి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మాకు పేదరికం అట్లే ఉంది. నరేంద్ర మోదీజీ వాళ్ళు 2014లో ప్రధానమంత్రి అయ్యి, కాంగ్రెస్ 14లో ప్రధానమంత్రి అయ్యి, ఇప్పటి వరకు మూడోసారి ప్రధానమంత్రి అయ్యి వాయిని ఇచ్చిండే ఏముంది, ఆయుష్మాన్ భారత్ ఉండొచ్చు, ఉజ్వల యోజన ఉండొచ్చు, విశ్వకర్మ యోజన ఉండొచ్చు, మా మాతృవందన కార్యక్రమం ఉండొచ్చు, ఇదంతా ఏమేమి స్కీములు ఇచ్చిండారో ఆ స్కీములు ఇప్పటి వరకు యావదు ఆగలేదు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారం ఉంది, అధికారంకి వచ్చేటప్పుడు ఆ గ్యారంటీలు ఇస్తాను, ఈ గ్యారంటీలు ఇస్తాను, కరెంట్ ఫ్రీ ఇస్తాను, బస్ ఫ్రీ ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భత్యే ఇస్తానని చెప్పి, ఉచిత భీమి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కర్ణాటకలోను దాన్ని సరిగా పాలించలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. పెన్షన్ ఒకేసారి 4,000 పెంచి ఆవాతాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎన్డీఏ కూటమి 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంలో 3,000 పెన్షన్ను పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను ఒకేసారి 4,000 చేసి అవ్వాతాతల్లో జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మెగా డీఎస్సీ ప్రకటించడమే కాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 100 రోజుల పరిపాలన మీద ఏదైతే ప్రభుత్వం పిలుపునిచ్చిందో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో ఇది 2వ రోజు జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు అన్ని డివిజన్లో కూడా తిరుగుతాం, అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రజలకు వివరిస్తాం, అలాగే ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చామనేది కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా వరదల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ప్రజలకి అండగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మరి వరదల్లో ఉండి ఆ 10 రోజులు ప్రజల్ని కాపాడినటువంటి విషయం కానీ, ప్రజలకు అండగా ఉన్న విషయం కానీ ప్రజలు మర్చిపోవట్లేదు. ఖచ్చితంగా చివరి వరద బాధితుని ఆదుకునే వరకు ముందుకెళ్తాం, అన్ని రకాలుగా కూడా ప్రజలకు అండగా ఉంటాం. 100 రోజుల్లో నిన్ను అద్భుతాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల
ఆకాంక్షల మేరకు పనిచేస్తాం తెలియజేస్తాం. తన రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి తెలుసని ఎమ్మెల్యే వెంకట్రావు అన్నారు. 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా 5,000 కోట్లు టర్నోవర్ ఉన్న బ్యాంకు 8,500 కోట్లకు పైగా తీసుకువెళ్లానన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. ఒక దిన పత్రికల్లో నువ్వేమైనా మోనార్క్ వా అంటూ ఆర్టికల్ రాశారన్నారు. కేడీసీసీ అధికారిపై దాడి చేశారని రాశారని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మంత్రి పదవి కోసం టీడీపీ మోసం చేసిందని రాశారని, తనను మోసం చేసిన పార్టీ వైసీపీ అని ఆయన వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో వెళ్ళాడు. వసుదా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చండశాసన సినిమాలో ఎన్టీ రామారావు ధోని ఎడ్లు మాయే. అలాగే 1985లో విజయవాడలో మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. అలాగే 2002లో కానీ 2007లో డాలస్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా, ఇటీవల కాలంలో తానా మాజీ అధ్యక్షులు గొరిపాటి నాగకృష్ణ గారు నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ అని చూసిన పరిస్థితి. కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రుడు వల్ల అతను ట్రాప్ వేసాడో ఏమేసాడో అతను అంతరాత్మకం తెలియాలి. నన్ను 2014లో నేను తెలుగుదేశం టికెట్ బెంగళూరు అడిగింది నిజం, ఆ రోజు రాని పరిస్థితి. తర్వాత నన్ను అమెరికా నుంచి 14 సీట్ ఇప్పిస్తామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి. ఆ తర్వాత 3 సార్లు నేను గన్నవరం సీట్ నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్పంటే నన్ను బతివన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని 1 సంవత్సరం 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించి ధన్యవాదాలు చెప్పారు. రోజున దేశంలో 1వ స్థానాన్ని తీసుకెళ్లా 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ని దాదాపు 8,800 కోట్లు తీసుకెళ్లారు. నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు 11,000 కోట్లకు వెళ్ళింది. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వంలో. అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పిలవమని అడిగితే అతను పదవిలో లేడని చెప్పారు. 43% గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్లో భారతదేశంలో ఎక్కడ 1 సంవత్సరంలో చేసిన మనిషే లేడు. నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం, 2 రూపాయలు దీన్ని రూపుమవుదాం, ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో. అలాగే విజయవాడలో 3 బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ ఇట్లాంటి వాటిలో ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేఖ రాస్తే నేను దిగిపోయినట్టు వచ్చింది. ఆ రోజున జనరల్ బాడీలో నేను ప్రభుత్వానికి బ్యాంకుకి ఆస్తులు ఉంటే బాగుంటుంది, విజయనగరంలో కొంటే 1,000 కోట్లు ఆస్తి ఉండేది అనే తీర్మానం చేస్తే తర్వాత వచ్చిన పాలకవర్గం వాళ్ళు తప్పులు చేసిన పరిస్థితి. మీకు తెలుసో తెలియదో, నేను 1-2 మాసాల క్రితం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 13 నెలలు నా టెన్యూర్లో నేను బ్యాంకుని అభివృద్ధి చేసి 5,000 కోట్లు 10,000 కోట్ల ఎంతలో పూర్తిగా నా పాత్ర. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా, 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. అలాగే చదువుకుంటానికి విజయవాడ ఇల్లు తప్ప మీ జర్నలిస్ట్ సోదరులకైనా కానీ ఇల్లు తప్ప సైట్ లేకపోతే రోనేవారు, పొలం మాత్రమే ఉన్నాడికి ఇచ్చా. వేణుగోపాల్ రెడ్డి గారిని డయాబెటాలజిస్ట్ ఆయన ఫోన్ చేసి నా టైంలో హాస్పిటల్ పెడితే చాలా లోన్ కోసం ఇబ్బంది పడ్డాం, పొలం పెడితే ఇచ్చే పరిస్థితి లేదండి. బిజినెస్ చేసుకుంటే రైతు కొడుకుకి 60 లక్షలు అప్పించా. ఇన్ని పనులు చేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా 13 మాసాల క్రితంలో తొలగించాడు. అయినా నేను నోరెత్తి మాటల్లా. అలాగే నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేశా. ఒక రాక్షసుని మీద నేను పోటీ చేశా. నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశా, రాత్రి 2 వరకు పనిచేశా. పులివెందుల్లో పోటీ చేయడం కనుక కూడా గన్నవరంలో పోటీ చేయడం కష్టమైన పని. ఎందుకంటే అంత దుర్మార్గుడు అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో తిట్ట. అలాగే తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు ఉండేలిన పరిస్థితి, ఎవరెవరికి టచ్లో ఉన్నారో తెలవని పరిస్థితి. ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు పాల్పడలా. మంచి జాతకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా, అలాగే ఉన్నా జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాట అనలా ఈరోజు కూడా. కానీ విమర్శించుకుంటమే రాజకీయం అయితే, బూతులు తిడతమే రాజకీయం అయితే 5 నిమిషాలు పని. బూతులు నేర్చుకుంటానికి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని భావించట్లా. బ్రిటన్లో షార్ట్ బ్రేక్.